నెల్లూరు జిల్లాలో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో దొంగతనాలు చేసి తప్పించుకుని తిరుగుతున్న గజ దొంగ కటారామును చాకచక్యంగా కోవూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై ఇప్పటికే రెండు రాష్ట్రాలలో 10 కేసుల్లో పైన ముద్దాయిగా ఉన్నాడు. గజ దొంగ కటారాము నుండి 7 లక్షల విలువ చేసే 10 సవర్ల బంగారం, 3 బైకులు పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తున్న కటారావు అనే అంతర్రాష్ట్ర దొంగను కోవూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ తెలంగాణలో ఖరీదైన బైకులు లక్ష్యంగా చోరీకి పాల్పడుతున్న ఈ దొంగను కోవూరు సమీపంలోని సాయిబాబా గుడి వద్ద వలపన్ని పట్టుకున్నారు. పోలీసులు అతని వద్ద నుంచి సుమారు 7 లక్షలు విలువ చేసే బంగారం, 3 FZ మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. గజ దొంగ కట్టారాము గతంలోనూ పలు దొంగతనాల్లో నిందితుడని, పైగా నేర చరిత్ర ఉందని అన్నారు. అతనిని గత ఏడాది పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అదే సమయంలో కరోనా ఉధృతంగా ఉండడంతో మానవతా దృక్పథంతో అప్పటి జిల్లా న్యాయమూర్తి కరుణా కటాక్షాన్ని చూపి విడుదల భిక్ష పెట్టారు. దానిని నిందితుడు అలసుగా తీసుకున్నాడు. న్యాయమూర్తి నమ్మకాన్ని బొమ్మ చేస్తూ తిరిగి చోరీలకు పాల్పడ్డాడు. ఇతనిని కోవూరు పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతని నేర చరిత్ర నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి మీడియాకు వివరించారు. అంతర్రాష్ట స్థాయిలో బైక్లను చోరీ చేస్తున్న కట్టారాములను అరెస్ట్ చేసిన కోవూరు పోలీసులను డీఎస్పీ అభినందించారు. అందరికి నమస్కారం. వెంకటాచలం పిఎస్ క్రైమ్ నెంబర్ 339/2020 మరియు కోవూరుకు సంబంధించి 375, 360, తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి టౌన్ సంబంధించి 223 క్రైమ్ నెంబరు, మరో 2 క్రైమ్ నెంబర్లు కోవూరు సంబంధించి 435, 16/2021. ఇది కొత్తగా ఈరోజు ఇంతకుముందు రిపోర్ట్ అయినటువంటి కేసులో దర్యాప్తును మన కోవూరు సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ చిత్తం కృష్ణారెడ్డి గారు వారి యొక్క సిబ్బంది నైపుణ్యంతో చాకచక్యంతో ఇదివరలో పాత నేరస్తుల మీద అతని యొక్క నడవడికల మీద కన్నేసి కత్తారాము తండ్రి పుల్లయ్య ఇక్కడ వచ్చి ఏరువాక నేతాజీ నగర్ చిన్నపడుపాడు కోవూరు మండలంలో ఉన్నాడు. ఇతనికి పాత నేర చరిత్ర ఉంది. జైల్లో ఉండి గత మార్చిలో బయటకు వచ్చినట్టు ఇతని యొక్క నడవడికల మీద అనుమానం వచ్చి ఈరోజు ఉదయం 10:30 ప్రాంతంలో సాయిబాబా గుడి రన్నింగ్ వద్ద ఇతన్ని కోవూరు మేనాజ్ 16 దగ్గర పట్టుకుని ఇంటాగేట్ చేస్తే అతను చెప్పినటువంటి విషయాల్లో నేను చెప్పిన ఇదివరలో చెప్పినటువంటి 6 నేరాలు ఒప్పుకోవడం జరిగింది. ఈ 6 నేరాలకు సంబంధించి 10 సవర్ల బంగారు, దాదాపు విలువ 7 లక్షలు విలువైనటువంటి బంగారు నగలు, మీ ముందు ఉన్నటువంటి నగలు, మరియు FZ వాహనాలు 2, ఒక షైన్ వాహనం, మొత్తం 3 వాహనాలు, మొత్తం ఒక సోరేకి సొత్తు 7 లక్షల రూపాయలు రికవరీ చేస్తారు. చాలా గుడ్ వర్క్. ఈ గుడ్ వర్క్ చేసినటువంటి సర్టిఫికెట్ గారిని, ఎస్ఐ గారిని మరియు సిబ్బందిని గౌరవ ఎస్పీ గారు ఉత్తర్ల మేరకు వారి కరమతి మేరకు రివార్డు కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మంచి కార్యక్రమం చేసి మంచి నేరస్తుంది పాత నేరస్తుంది పట్టుకొని ఇంత రికవర్ చేసినందుకు నా తరఫున కూడా వాళ్ళందరికీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అంటారు. డబ్బు వేసేస్తున్నారు. వేసిన తర్వాత డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ ఎవరైతే పేరు చెప్పి ఫేస్బుక్లో ఫేక్ డాక్టర్స్ అని, ఫేక్ ఇంజనీర్స్ అని, ఫేక్ స్నేహితులను వస్తున్నాయో మళ్ళీ వాళ్ళు అడిగిన తర్వాత నేను ఎందుకు అడుగుతున్నా, నేను డైరెక్ట్గా అడుగుతా కానీ నేను ఇట్లా ఫేస్బుక్ ద్వారా ఎందుకు అడుగుతానని చెప్పి చెప్తే అట్లా మోసపోయేటువంటి నేరాలు ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువైనాయి. నిన్న కూడా అనంతపురంలో ఒకటి జరిగింది, మన కర్నూలు జిల్లాలో జరుగుతున్నాయి, నెల్లూరులో కూడా జరుగుతున్నాయి. వీటన్నిటి మీద అప్రమత్తంగా ఉండాలి. తర్వాత ఇప్పుడు మనం వేసవిలోకి అడుగు పెట్టినాం, మనం 6 బయట నిద్రిస్తాం, లాక్ చేయము, లేదంటే ఇంటి మీదకి ఇంటి పైకప్పుకి వెళ్ళి నిద్రించి కింద వదిలేస్తాము, లేదు తాళం వేసినా కూడా మన వాళ్ళకు దొంగలకు అనుగుణంగా మనం ఏం చేస్తాం, బీరువాలో నగలు అంతా భద్రపరిచి నగదు అంతా పెట్టి ఆ బీరువా తాళం వేసి దిండి కింద పెడతాం, లేదా తాళ దాని మీదనే పెడతాం. అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి తప్పులు చేయొద్దు, దయచేసి అప్రమత్తంగా ఉండాల్సింది కోరుతున్నాం. తర్వాత హౌస్ లాకింగ్ సిస్టమ్ మన దగ్గర ఉంది, ఆ దాన్ని కూడా ఉపయోగించుకోండి. ఎవరైనా తాళం వేసి ఇంటికి వెళ్ళి సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారు కానీ, తీర్థయాత్రకు వెళ్ళేది కానీ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్కు సర్టి ఇన్స్పెక్టర్ విషయం తీసుకుని వస్తే మేము ఆ ఇంటి మీద ఒక యాప్ను ఉంది, సపరేట్ యాప్ ఉంది, వాచ్ చేస్తాం. ఎవరన్నా మేము పెట్టినటువంటి యాప్ను కాదని ఎవరైనా లోపలికి దొంగతనం నేరస్తులు వెళ్తే వాళ్ళకి నడవడికలన్నీ మనకు పడతాయి. మాకు యువన్ అలార్మింగ్ సిస్టమ్ కూడా వస్తుంది. దొంగలను LHMS అనేటువంటి సిస్టమ్ ద్వారా మనం ఈ దొంగతనాలు నివారించేటువంటి సిస్టమ్ ఉంది, దాన్ని అంతా ప్రజలు ఉపయోగించాల్సి కోరుతున్నాం. తర్వాత 6 బయట నిద్రించేటప్పుడు కూడా ఎవరెవరు వస్తున్న వాళ్ళు భద్రపరచుకొని ఉండాల్సిందిగా మరోసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ కొంత నెగ్లిజెన్స్ అక్కడక్కడ కనబడుతుంది. ఇప్పుడు మనం చూసినాము, నిన్ననే మా సమీప బంధువుడు ఒక అతను ఏమి లేనటువంటి నెగ్లిజెన్స్ వలన
ఓన్లీ 3 డేస్ బ్యాక్ కరోనా అటాక్ అయింది. 5th డేనే మరణాన్ని మరణం చోటుచేసారు. కాబట్టి మోస్ట్ డేంజరస్ కరోనా వల్ల కాబట్టి అన్ని జాగ్రత్తలు మనకు 3 SMS అని చెప్పి చెప్పినాము. శానిటైజరు, మాస్కు, తర్వాత సోషల్ డిస్టెన్స్ వీటిని ఇంకా కొద్ది రోజులు పాటించాల్సింది కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఫ్రంట్ లైన్ వారియర్స్ అనిపించుకునేటువంటి పోలీసు, మున్సిపాలిటీస్, డాక్టర్స్ ఆల్రెడీ మేమంతా కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నాం. నెక్స్ట్ అందరికీ ప్రజలు కూడా వస్తుందని చెప్పి రోజు మా పత్రిక అంటే ఎలక్ట్రానిక్ మీడియా కూడా చూస్తాం. ప్రజలందరికీ మేము పోలీస్ సర్వీస్ విజ్ఞప్తి చేయడం అంటే ప్రతి చోట నెగ్లెట్గా ఉండకుండా ఈ మూడు నియమాలు పాటించాల్సిందిగా మేము మరోసారి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.